హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న, పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి, పళ్ళు ఉన్న నోరు లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ అద్భుతమైన టిప్స్ అండి, నో టిప్స్. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే వీడియో అర్థమవుతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లిరోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి టిప్ వచ్చేసి, మనకి స్పూన్స్ అందుబాటులో ఉండటానికి అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలాంటి జాలీ గరిటెలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం ఎక్కువగా పప్పులు వండుకునేటప్పుడు ఇలాంటి జాలీ గరిటెని అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఈ జాలీ గరిటెలో స్పూన్స్ అయితే ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా ఒక మేకకి ఇది తగిలించుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి హడావులు లేకుండా ఇలా స్పూన్స్ ఈజీగా తీసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా స్పూన్స్ అన్నీ కూడా ఇలా జార్లి గెరిటికి పెట్టేసి ఎక్కడైనా ఇలా తగిలించుకున్నాం అనుకోండి, మనకి చక్కగా అందుబాటులో తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అవసరానికి మనకి స్పూన్స్ దొరకకపోతే అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్క టైంలో దొరకవు. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, జాలి గెరిటికి ఇలా స్పూన్స్ పెట్టేసుకుని ఎక్కడైనా తగిలించుకుంటే అవసరానికి అందుబాటులో దొరుకుతాయి, కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 2, జ్యూస్ బాటిల్స్ అయితే మనం ఏదైనా జ్యూస్ కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, అలాంటిది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది జ్యూస్కి వచ్చినటువంటి ప్లాస్టిక్ గ్లాస్ అండి. దీంట్లో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో జ్యూస్ బాటిల్స్ అలాంటి ప్లాస్టిక్ గ్లాసులు లేకపోయినా ఏదైనా ఒక స్టీల్ గ్లాసు కానీ ఒక బౌల్ కానీ తీసుకుని దాని నిండుగా వాటర్ అయితే పోసుకొని మనం మార్కెట్ నుంచి కొమ్మలతో ఒక్కొక్కసారి కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలాగ కొమ్మలతో చక్కగా ఇలాగ వాటర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి కర్రీస్లోకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటుంది కదండి, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం వాటర్లో అయితే ఇలా కరివేపాకును పెట్టుకున్నాం కదండి, 2 డేస్కి 3 డేస్కి మనం వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. 1 వీక్ వరకు చక్కగా కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి, కర్రీస్లో కూడా చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ మనం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. టమాటాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటాయి కదండి, ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా తొడుముల దగ్గర మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొంచెం ఇలా అప్లై చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా టమాటాలు పాడవ్వండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4. ఫ్రిడ్జ్లో మనం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదండి, ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా పిన్ని పెట్టి అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉంటుంది. మనకి ఇబ్బంది లేకుండా మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఎంత క్లీన్ చేసినా కూడా.
ఇలాగ కాఫీ పౌడర్ ప్యాకెట్కి ఇలా హోల్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మొబైల్లో ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటుంది కదండి, అలా పడిపోకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనకి ఫోన్ అడాప్టర్ ఉంటుంది కదండి, ఛార్జర్ అడాప్టర్, అదొకటి తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఇలాగ చక్కగా నిలబడుతుంది కాబట్టి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మనకి కింద పడిపోకుండా ఉంటుంది, ఒక స్టాండ్ లాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఈ విధంగా అయితే ఫోన్ పెట్టుకోవడానికి ఛార్జర్ అడాప్టర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎటు తిప్పుకున్నా కూడా అది కింద పడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ లాంటిది కానీ తీసుకొని దాంట్లో ఒక గుప్పుడు రైస్ తీసుకోవాలండి. ఇలా రైస్ తీసుకున్న తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ ప్యాకెట్లో ఉన్నటువంటి కొంచెం కంఫర్ట్ అయితే వేసుకొని ఇలాగ స్పూన్ పెట్టి ఆ రైస్ మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రైస్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇది గట్టిగా ముడిలాగా వేసి థ్రెడ్ కానీ ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఉంటే ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి, అది గట్టిగా ఉంటుంది కాబట్టి టైట్గా అది ఊడిపోకుండా ఉంటుంది. మన ఇంట్లో కబోర్డ్స్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఆ బట్టల కింద చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ బొద్దెంకలు కానీ ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కదండి, అవి కూడా రాకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం శారీస్ కింద కానీ షర్ట్ల కింద కానీ పిల్లల బట్టల కింద కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, అలానే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దెంకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బాటిల్ అయితే తీసుకున్నానండి, పెద్ద సైజు బాటిల్ తీసుకుని ఇలాగైతే కట్ చేసేసుకున్నాను. ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చండి. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో అయితే నేను ఇలాగ కట్ చేసేసుకున్నా కదండి, విమ్ జెల్ ఉంటుంది కదండి, విమ్ జెల్ అయితే ఇందులో వేసేసుకొని గిన్నెలు అయితే మనం కడుగుతూ ఉంటాం కదండి, విమ్ జెల్ ఇందులో వేసుకొని చక్కగా మనం గిన్నెలు ఉద్దుకోవడానికి బాగుంటుంది. అలానే స్క్రబ్బర్స్ పాడవకుండా ఉండటానికి ఇలాగ పైన ఒక బాటిల్ పెట్టాను చూడండి. ఈ విధంగా మనం కడిగిన తర్వాత వాటర్ అయితే ఉంటాయి కదండి స్క్రబ్బర్కి, స్క్రబ్బర్ పాడవకుండా ఉంటుంది, వాటర్ కింద ఇలాగ దిగిపోతూ ఉంటాయి కదండి. ఇలా ఈ విధంగా అయితే నేను ఆ బాటిల్ని అయితే తయారు చేసుకున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి, ఇలాగా మన ఇంట్లో జ్యూస్ బాటిల్స్ అయితే చిన్నవి వస్తూ ఉంటాయి కదండి, అవి మనం పడేస్తూ ఉంటాము, వాటిని కూడా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. జ్యూస్ బాటిల్స్ 2 తీసుకున్నానండి, ఇలాగా మధ్య భాగాన్ని అయితే నేను తీసేసానండి, అంటే కట్ చేసేసిన తర్వాత మధ్య భాగాన్ని తీసేసి పై భాగాన్ని అడుగు భాగాన్ని ఇలాగ జాయిన్ చేసేసుకున్నాను. చూడండి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మనం కొన్న వాటిల్ బాటిల్ లాగానే కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చండి, మన కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ బాటిల్స్ అయితే. ఈ విధంగా అయితే నేను తయారు చేసుకొని ఒక బాటిల్ అయితే లవంగాలు అయితే వేసుకున్నానండి, ఇంకొక బాటిల్ వచ్చేసి దీనిలో ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో రాళ్ళు ఉప్పు వేసి దానిపైన లవంగాలు అయితే ఒక 4-5 గుచ్చుకున్నాను. ఇలా గుచ్చిన తర్వాత కంఫర్ట్ అయితే వేసానండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకొని మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ బాత్రూంలో కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఒక బాటిల్ అయితే నేను రాళ్ళు ఉప్పు అలానే లవంగాలు కంఫర్ట్ అయితే వేసాను కదండి, మనం బెడ్రూమ్లో పెట్టుకున్న హాల్లో పెట్టుకున్న బాత్రూంలో పెట్టుకున్న బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా ఈ బాటిల్స్ అయితే తయారు చేసుకున్నానండి, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఊడిపోతాయేమోనని మీకు డౌట్ అయితే రావచ్చండి, చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటాయండి, అటువంటి డౌట్ ఏమి అవసరం లేదండి, చక్కగా మనకి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి, కిచెన్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ డౌట్గా ఉంటే ఇక్కడ కొంచెం ప్లాస్టర్ వేసేసుకుంటే గట్టిగా ఉంటాయి స్టిఫ్గా. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈజిప్షియన్ ఇట్లో ఏదో ఒక టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం కిచెన్లో అయితే కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి, కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ మొత్తం పారబోస్తూ ఉంటాము. అలా పారబోయకుండా ఓవర్ నైట్ అంతా ఆ వేస్టేజ్ మొత్తం ఇలా నానబెట్టేసుకుని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా పూల మొక్కలకి ఇస్తే మంచి క్రాప్ ఉంటుంది, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో ఆ వాటర్ని పారబోయకుండా ఇలాగ మొక్కలకి ఇచ్చుకుంటే మంచి హెల్దీగా పెరుగుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, పొయ్యి అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని ఇలా వేసేసుకొని దానిలో అయితే ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఎక్స్పైరిన్ ట్యాబ్లెట్లు ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఎక్స్పైరిన్ ట్యాబ్లెట్లు లేకపోతే మామూలు ట్యాబ్లెట్లు అయినా ఒక 2 తీసుకొని ఇలాగా ఏదైనా ఒక కవర్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. ఇలాగ మెత్తగా పౌడర్లాగా చేసుకున్న ఈ పౌడర్ని టీ పౌడర్ అయితే ముందుగా వేసాం కదండి, అవి మరుగుతూ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ పౌడర్ కూడా దాంట్లో వేసేసి బాగా మరిగించుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, ఇది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగైతే బాగా మరిగించుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ పౌడర్ను కూడా అందులో వేసి ఈ రెండు కూడా బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకుని స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలాగ ముందుగా అయితే నేను ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకుంటున్నాను, ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని పోసేసుకొని మనం నైట్ అయితే గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్లోకి గ్యాస్ పొయ్యి కింద కానీ అలానే కిచెన్ సింక్లో కానీ ఎక్కువగా బొద్దింకలు బలులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ ప్లేసుల్లో ఎక్కువగా దీన్ని స్ప్రే చేసామనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయి, ఈ స్మెల్కి వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా గిన్నెలు కడిగేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని చక్కగా ఇలా కొంచెం స్ప్రే చేసి ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇటు స్మెల్కి కానీ ఘాటుకి కానీ అవి దూరంగా పారిపోతాయండి. సో యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని అందులో ఉంచేసుకున్నాం అనుకోండి, మనం నైటు గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానీ బల్లులు కానీ తెరగకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, మీరు చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచ్.